ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 29న జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ముందు నుంచి కూడా ఆంజనేయ స్వామి భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ గతంలో సైతం 2 మార్లు దర్శించుకున్నారు. 2009లో ఆ ప్రజారాజ్యంలో భాగంగా యువరాజ్యం అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఉస్నాబాద్ ప్రాంతంలో కరెంట్ షాక్కు గురై తీవ్ర గాయాల పాలయ్యారు. అప్పుడు ఆంజనేయ స్వామి ఆశీర్వచనంతోనే బతికి బట్టగట్టానని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆ తర్వాత దర్శించుకుంటూ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. గతంలో సైతం వారాహి, తన యొక్క ప్రచార వాహనమైనటువంటి వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు సైతం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలోనే నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో అనుకున్నట్టగానే ఒక గేమ్ చేంజర్గా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో గేమ్ చేంజర్గా వ్యవహరించారు. రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవిని కూడా చేపట్టినటువంటి విషయం విదితమే. దీంతో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆంజనేయ స్వామి మహిమ అలాంటిది అని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే ఆయన వారాహి దీక్షలో ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఆంజనేయను దర్శించుకొని ప్రత్యేక పూజలు, గతంలో మొక్కుకున్నటువంటి మొక్కులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.